హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్న హిందీలోని ఎయిటీ చూద్దామండి అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో నుంచి ఎవరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సాల్వేసింగ్ స్ట్రాటజీ సాల్వేజింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే సాల్వేజింగ్ అంటే ఏంటంటే రక్షణాత్మకమైనటువంటి వ్యూహం సాల్వేజ్ అంటే ఏంటంటే కాపాడటం లేదా రక్షణ రక్షణ కల్పించడం అంటే సమస్యను పరిష్కరించడం దాని గురించి మనం చెప్తాం అనమాట సో పరిష్కార మార్గానికి సంబంధించినటువంటి వ్యూహం అనమాట ఇది సాల్వేజింగ్ స్ట్రాటజీ అనమాట సో దీనికి సంబంధించినటువంటి డిఫికల్టీ వర్డ్స్ అనేవి కింద టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక సో ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ కావచ్చు వకాబులరీ వర్డ్స్ కావచ్చు దాంతోపాటు హిందీ పేపర్ అనేది కూడా మీరు ముందే పొందొచ్చు అనమాట ఇక ఆర్టికల్లోకి వస్తే రేషనల్ సేఫ్టీ మెజర్స్ అండ్ స్కేల్డ్ అప్ వ్యాక్సినేషన్స్ కెన్ రీన్ ఇన్ కోవిడ్ నైన్టీన్ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి రేషనల్ అంటే క్రమబద్ధమైనటువంటి ఈ యొక్క రక్షణాత్మకమైనటువంటి విధానాలు కావచ్చు దాంతోపాటు వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ యొక్క తీవ్రతను పెంచడం అంటే అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయడం కారణంగా ఈ కోవిడ్ నైన్టీన్కి మనం కళ్ళెం వెయ్యవచ్చు అని చెప్తున్నారు అనమాట సో ఏంటి రక్షణాత్మకమైనటువంటి చర్యలు పాటించాలి దాంతోపాటు ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ డ్రైవ్ని బాగా విజయవంతంగా ఎక్కువ శాతం అందరికీ అందుబాటులో వచ్చే విధంగా తీసుకురావటం వల్ల కోవిడ్ నైన్టీన్కి కళ్ళం వేయొచ్చు అంటున్నారు అనమాట ఇండియా ఇస్ అగ్రెసివ్ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఆ మార్క్డ్ బై ఓవర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కేసెస్ ఏ డే అండ్ మెనీ డెత్స్ ఈస్ క్లియర్లీ ద రిజల్ట్ ఆఫ్ అమ్ Irrational exuberance early in the new year. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ అనేది సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉందన్నమాట అగ్రెసివ్ అనమాట అంటే ఒక వివాద అంటే ఒక పోరాటం ఎలా ఉంటుందో అంత తీవ్ర స్థాయిలో ఉందనమాట సో ఈ యొక్క కారణంగా ఏమైందంటే ఒకసారిగా మన భారతదేశంలో కేసుల సంఖ్య అనేది ఒక లక్ష యాభై వేలకు పెరిగిపోయింది అంటే ఒక రోజులో ఈ యొక్క కేసులు నమోదైన సంఖ్య అనేది ఒక లక్ష యాభై వేలకు పెరిగిపోయింది దాంతోపాటు ఈ యొక్క మన సంభవించిన సంఖ్య కూడా పెరిగిపోయింది సో ఇదంతా కూడా ఒక అతిశయం అతిశయంలాగా ఉందన్నమాట కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు మనం తెలుగు సంవత్సరం చెప్పుకున్నాం కదా ఈ కొత్త సంవత్సరంలో ఈ తెలుగు ప్లవనామ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కొంత ఒక అత్య లాగా ఉంది ఎగ్జాబరెన్స్ అంటే అత్యక్తి లాగా ఉందన్నమాట ఆఫ్టర్ ప్రీ మెచ్యూర్లీ ఎజ్యూమింగ్ దట్ కోవిడ్ నైన్టీన్ వాజ్ వర్చువల్లీ ఓవర్ గవర్నమెంట్స్ మేడ్ ర్యాష్ డిసిషన్ టు అలౌ లార్జ్ రిలీజియస్ గ్యాదరింగ్స్ అండ్ పొలిటికల్ క్యాంపెయిన్స్ విత్ అ లిటిల్ రికార్డ్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మన భారత భారతదేశ ప్రభుత్వం ఏంటంటే ప్రీ మెచ్యూర్లీ అంటే పూర్తిగా పరికపక్వం చెందకుండానే వీళ్ళు వీళ్ళేం ఊహించారంటే కోవిడ్ నైన్టీన్ అనేది పూర్తిగా వర్చువల్గా ఓవర్ అయిపోయింది సో దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా లేదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు ఈ యొక్క రిలీజియస్ గ్యాదరింగ్స్ సంబంధించినటువంటి యొక్క అంటే తీవ్రత ర్యాష్ డెసిషన్స్ అనమాట అంటే అత్యంత వేగంగా అంటే ఒక జాగ్రత్త లేకుండా తీసుకునే నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి ఈ రిలీజియస్ గ్యాదరింగ్స్ చేశారు పొలిటికల్ క్యాంపెయిన్స్ అనేవి మొదలు పెట్టారనమాట సో దీనివల్ల ఏమవుతుంది ఈ యొక్క డిసీజ్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశం లేకుండా ఇలాంటి పనులు చేశారనమాట ద ల్యాబ్స్ ఈజ్ ఆ నౌ థ్రెట్నింగ్ ఏ నీసెంట్ ఎకనామిక్ రికవరీ అంటే ఇప్పుడు ఈ యొక్క పొరపాట్లు ల్యాబ్స్ అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళు చేసిన పొరపాట్ల కారణంగా ఏంటంటే ఇప్పుడు ప్రమాదంలో పడింది ఏంటి ప్రారంభం ప్రారంభమవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ప్రారంభమవుతున్న అని మీనింగ్ వస్తుంది ఎకానమిక్ రికవరీ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకుంటుంది అనమాట అది ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది రాదర్ రాదన్ వ్యూ ద క్రైసిస్ యాజ్ ఏ పొలిటికల్ బ్యాక్ ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్ అని మిటిగేషన్ స్ట్రాటజీ దట్ విల్ నాట్ హాబుల్ ద ఎకానమీ వైల్ స్టాపింగ్ ద వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఈ యొక్క అంటే ఈ క్రైసిస్ని మనం ఏంటి ఈ యొక్క పూర్తిగా చూడాలి అంటే ఒక క్రైసిస్ లాగా కాకుండా ఒక పొలిటికల్ సెట్బ్యాక్ లాగాను తర్వాత గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి తీవ్రత మిటికేషన్ అంటే మిటికేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో వాటి కూడా ఏంటి అంటే పూర్తిగా ఏంటంటే పడిపోతున్నటువంటి ఈ యొక్క హోబులు అంటే ఏంటంటే కుంటుపడినటువంటి ఎకానమీ మీద దీనికి ఒక భారం పడింది సో దాంతోపాటు ప్రభుత్వం ఏం చేయాలా ఈ యొక్క వైల్డ్ ఫైర్ లాగా అంటే ఒక క్రూరమైనటువంటి ఒక మంటలాగా దావాలంగలాగా వ్యాపిస్తున్నటువంటి ఈ వైరస్ని ప్రభుత్వం అనేది కంట్రోల్ చేయాలన్నమాట ఏ కీ ఇంటర్వెన్షన్ వుడ్ బీ ట్రూ ప్రొటెక్ట్ ద లేబర్ ఫోర్స్ త్రూ ఏ స్కేలింగ్ అప్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ వర్క్ ప్లేసెస్ సో ఇప్పుడు మనకు కీ ఇంటర్వెన్షన్ ఏంటంటే ముఖ్యంగా జోక్యం చేసుకోవాల్సిన అంశాలలో ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ లేబర్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎక్కువగా భాగం అవకాశం కల్పించి వాళ్ళకి ఎక్కువగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి ఇండస్ట్రీలోనూ వర్క్ ప్లేసెస్లోనూ వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాలన్నమాట ఎంప్లాయీస్ మస్ట్ ఆల్సో బీ ఎంకరేజ్డ్ టు రిటైన్ ఆర్ ఆప్ట్ ఫర్ స్ట్రాగడ్ వర్కింగ్ అవర్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోటోకాల్స్ అంటే ఇంకా ఎంప్లాయీస్ని ఇంకా ఏం చేయాలంటే వీళ్ళు ప్రోత్సహించాలన్నమాట అంటే వాళ్ళు రీటైన్ పట్టి ఉంచడానికి ఎలాంటి విధానాన్ని అలానే కలిగి ఉండడానికి స్టాగర్డ్ వర్కింగ్ అనవర్స్ అంటే తికమగ పెట్టి ఈ యొక్క వర్కింగ్ టైమ్స్లో దాంతోపాటు ఈ యొక్క అంటే ఏ టైంలో కావాలంటే వాళ్ళు ఆ టైంలో వర్క్ చేసుకునే అవకాశం కలిగించాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోటో ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి అలా చేయడం వల్ల కొంతవరకు ఈ యొక్క ప్రభావం తగ్గించవచ్చు అంటున్నారు అనమాట ద నేషనల్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీ హౌ ఎవర్ రిమైన్స్ ఇన్స్క్రిటబుల్ అండ్ నాన్ ట్రాన్స్పరెంట్ సిన్ సమ్ మోర్ వ్యాక్సిన్స్ ఇంక్లూడింగ్ డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ వన్స్ రిమైన్ అన్ అవైలబుల్ టు ఇండియన్స్ ఫర్ అన్ అన్స్పెసిఫైడ్ రీజన్స్ అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వ్యాక్సినేషన్ స్ట్రాటజీలో ఈ యొక్క నేషనల్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటి అంటే మనకు కను అంటే మనకు ఏదైతే సహేతుకంగా లేవన్నమాట దాంతోపాటు నాన్ ట్రాన్స్పరెంట్ అనమాట అంటే అపారదర్శకంగా ఉన్నాయన్నమాట ఎందుకని డబ్ల్యూహెచ్ఓ ఈ యొక్క వ్యాక్సిన్స్ మోర్ వ్యాక్సిన్స్ అప్రూవ్ చేయడంలో మనం కోవాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే అప్రూవ్ చేసాం కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ అనేవి డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్ చేసినప్పటికీ కూడా అవి మన భారతదేశంలో అందుబాటులో లేకుండా పోయినాయి అనమాట కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల వల్ల ఎలోయింగ్ ఆల్ ప్రూవెన్ వ్యాక్సిన్స్ టు బీ ఆఫర్డ్ ఇన్ అ సిటీస్ విత్ అ సూటబుల్ కోల్డ్ చైన్ కెపాసిటీ ఎట్ ప్రైసెస్

వాళ్ళకి అక్కడ అందుబాటులో ఉందనమాట ఈ యొక్క నగరాల్లో అందించే ఈ యొక్క ప్రభుత్వం అందించే వ్యాక్సిన్ అనేవి వాటి యొక్క కాస్ట్ అనేది చూసుకుంటే యూరోపియన్ యుఎస్ లాంటి ఈ యొక్క సౌపాదం చేసే దేశాలు వ్యాక్సిన్ సంపాదన ఎక్విజేషన్ అంటే సౌపార్జన అనమాట ఆ ఎక్విజేషన్ చేసే సంపాదన చేసే దేశాల్లో ఏదైతే కాస్ట్ ఉందో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఎంత అయితే ఇరవై డాలర్లు అనమాట ఒక డోస్ ఇరవై డాలర్ల కాస్ట్ అనేది అనమాట అంతే కాస్ట్తో మన భారతదేశంలో కూడా ఈ యొక్క దాని మీద చూస్తున్నారు సో ఈ యొక్క భారం అనేది పబ్లిక్ హెల్త్ మీద ఈ యొక్క ఎకానమీ మీద దాంతోపాటు పబ్లిక్ హెల్త్ మీద కూడా ఈ యొక్క భారం పడే అవకాశం ఉంది సో కోవిషీల్డ్ కోవి కోవాక్సిన్ డోసెస్ అనేవి ఇంకా ఏంటంటే ప్రయారిటీ రిసిపియెంట్స్ అనమాట ఎవరికైతే ప్రాధాన్యత ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అనమాట దిస్ కెనాటా ఆఫ్ కోర్స్ బిఏ సిల్వర్ బుల్లెట్ గివెన్ ద బిగ్ పాపులేషన్ దట్ రిమైన్స్ టు బీ కవర్డ్ ద ఫ్యాక్ట్ ఫేస్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ వ్యాక్స్ వైరస్ స్ప్రెడ్ ఎనేబుల్ ఇన్ పార్ట్ బై వేరియంట్స్ అండ్ యంగర్ ఏజ్ గ్రూప్స్ షోయింగ్ సిమ్టమిటిక్మ్ డిసీజ్ అంటే ఇప్పుడు మనకు ఏదేమైనప్పటికీ కూడా మనం ఈ కోర్స్ అనేది మనం అంటే వీళ్ళు చేస్తున్నటువంటి విధానం అనేది బుల్ సిల్వర్ బుల్లెట్ ఏం కాదు అంటే ఎమటే ఆ యొక్క వ్యాధిని తగ్గించి ఆ యొక్క ప్రభావాన్ని పెంచి అంటే ఈ యొక్క వ్యాక్సిన్ ప్రభావాన్ని పెంప్ పెంపు చేసే విధానం కాదనమాట ఎందుకని మన భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా ఉంది విగ్ పాపులేషన్ ఉందన్నమాట సో ఇప్పుడు వీళ్ళందరికీ కవర్ చేయాలా ఇప్పుడు ఈ యొక్క వైరస్ యొక్క వ్యాధి కనుక మనం వ్యాధి వేగం కనుక పేస్ అంటే వేగం కనుక మనం చూస్తే ఏంటంటే ఇది అందరికీ ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుంది ముఖ్యంగా యంగ్ ఏజెస్ యంగర్ ఏజెస్ గ్రూప్స్కి ఇంతముందు యంగర్ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పటికీ కూడా సిమ్టమ్స్ బయటికి కనపడే కాదు ఇప్పుడు అసెంబ్టివ్ సిమ్మెకెటిక్గా ఉండేది అప్పట్లో ఇప్పుడు అది సిమ్టమేటిక్గా తయారైంది అంటే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా బాగా వ్యాధి యొక్క ప్రభావం వల్ల ఆ వ్యాధి లక్ష్యాలనేవి బయట కనపడుతున్నాయి అనమాట అట్ ప్రజెంట్ ద సోషల్ వ్యాక్సిన్ మాస్కింగ్ హెల్తీ డిస్టెన్సింగ్ అండ్ పబ్లిక్ ఎటిక్విటీ ఈజ్ వైటల్లీ ఇంపార్టెంట్ మోసో బికాస్ ద హెల్త్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ సివియర్ డిసీజ్ కంట్రీ వైడ్ సో ఇప్పుడు మనకు సామాజిక పరమైనటువంటి ఈ యొక్క టీకా ఏదైతే ఉందో వ్యాక్సిన్ ఏదైతే ఉందో సామాజిక పరమైనటువంటి టీకా అంటే మాస్కులు ధరించడం తర్వాత హెల్దీగా హెల్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనమాట అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి దూరాన్ని మనం మెయింటైన్ చేయటం ఒకటి అలాంటి విధానాలనేవి అంటే హెల్తీ డిస్టెన్స్ తర్వాత పబ్లిక్ ఎక్విప్టింగ్ అంటే ఏంటి అంటే పూర్తిగా మర్యాద క్రమం ఒక మర్యాద పూర్తిగా అంటే ఒక పద్ధతి ప్రకారం బిహేవ్ చేయడం అనేది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వైటల్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా ముఖ్యమైనటువంటి చాలా అంటే ముఖ్యమైన ప్రాణావశ్యకమైనటువంటి అనమాట ఎందుకని ఇప్పుడు మనకు హెల్త్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అంటే భారతదేశం మొత్తానికి కూడా ఈ డిసీజ్ని కంట్రీ వైడ్గా కంట్రోల్ చేసి ఈ సివియర్ డిసీజ్ని హ్యాండిల్ చేసే శక్తి లేదు కాబట్టి ఇలాంటి విధానాలు అవలంబించాలి అని చెప్తున్నాను అనమాట ద సైంటిఫిక్ వ్యూ ఆఫ్ అ పెండమిక్ ఫ్యాటిస్ దట్ పీపుల్స్ ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ అథేరెన్స్ టు డిమాండింగ్ రెస్ట్రిక్షన్స్ యాజ్ టు హై కన్సిడరింగ్ ద వాల్యూ ఆఫ్ థింగ్ థింగ్స్ కా థింగ్స్ లాస్ట్ అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ముఖ్యంగా స్పెసిఫిక్ వ్యూ ప్రకారం మనం ఏమైనా చూసుకుంటే ఒక సైంటిఫిక్ వ్యూ ప్రకారం సాంకేతిక పరంగా మనం చూసుకుంటే ఈ యొక్క పెండమిక్ వ్యూ అనేది అంటే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి అలసట అనేది పీపుల్లో అనేది మనకు ఎట్లా అంటే ఒక ఆపర్చునిటీ కాస్ట్ అనేది పెంచే విధంగా అంటే చాలా కాలంగా వీళ్ళు ప్రొలాంగడ్గా దీన్ని కట్టుబడి ఉన్నారనమాట వాళ్ళ యొక్క అవకాశాలకి యొక్క ఖరీదు పెంచే విధంగా దాంతోపాటు ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏవైతే మనం థింగ్స్ లాస్ట్ అనమాట అంటే వాళ్ళు కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కోల్పోతున్నారన్నమాట దట్ ఇంక్లూడ్స్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ మీటింగ్ విత్ లౌడ్ వన్స్ పర్ఫార్మింగ్ లైఫ్ రిచువల్స్ అండ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ బోత్ వర్క్ అండ్ హోమ్ కన్ఫైన్డ్ టు ద సేమ్ స్పేస్ అంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారు ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ కారణంగా ఏంటి అంటే ఎడ్యుకేషన్ విద్యను కోల్పోతున్నారు విద్యార్థులైతే విద్యను పోగొల్పోతున్నారు ఇంకా ఎవరైనా కానీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని కలవాలి అంటే మీటింగ్ అలా లౌడ్ లౌడ్ వన్స్ ఎవరైనా కలవాలి అంటే కలవలేకపోతున్నారు దాంతోపాటు రై లైఫ్ రిచువల్స్ అనమాట అంటే జీవితంలో కొన్ని చేయగలిగే పనులు ఏవైతే ఉన్నాయో అంటే అవి అంటే మతపరమైనవి కావచ్చు లేకపోతే సామాజిక పరమైన కావచ్చు లేకపోతే వాళ్ళకి నచ్చినవి కావచ్చు ఆ లైఫ్ రిచువల్స్ అంటే ఇప్పుడు మనకు ఎంజాయ్మెంట్ ఏదైనా సినిమాలకు వెళ్ళడం కావచ్చు లేకపోతే ఏదైనా బయటకి వెళ్ళడం కావచ్చు ఒక వెళ్ళడం కావచ్చు ఇవన్నీ కూడా వాడు పెర్ఫార్మింగ్ లైఫ్ రిచువల్స్ అవి పో కోల్పోతున్నారు దాంతోపాటు ఏంటంటే ఇంకో వాళ్ళకి ఇంకో గొడవ అనేది ఏర్పడింది అనమాట అంటే ఇంట్లోనూ ఇంటి పని హోమ్ పని ఇంట్లో పని తర్వాత వాళ్ళ యొక్క ఆఫీస్ పని ఒకే చోట చేయడం అనేది కారణంగా సే ఒకే పేస్ ప్లేస్లో చేయడం అనే కారణంగా వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అనమాట ఇవన్నీ కోల్పోతున్నారు అనమాట దిస్ యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అ మేడ్ వర్స్ ఇన్ ఇండియా బై డిఫిసిట్ ఇన్ హౌసింగ్ మొబిలిటీ ఆప్షన్స్ అండ్ గుడ్ లివింగ్ కండిషన్స్ సో ఇలాంటి యూనివర్సల్ ఎక్స్పీరియన్స్ అనేవి మన భారతదేశాన్ని ఇంకా అంటే నీచ స్థితిలోకి తీసుకొచ్చాయన్నమాట వర్ట్ పొజిషన్లో పొజిషన్లోకి తీసుకెళ్ళాయి అన్నమాట ఈ వర్స్ చేసినాయి అనమాట సో దీని కారణంగా ఏంటంటే ఈ ఇళ్లలో ఉండటానికి ఏదైతే కొరత అనేది ఆ ఇంట్లో ఉండటం కావచ్చు లేకపోతే మొబిలిటీ ఆప్షన్స్ బయటికి రావాలని గుడ్ లివింగ్ కండిషన్స్లోకి వెళ్ళాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు అనమాట ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద గవర్నమెంట్ దేర్ ఫోర్ టు అప్ విత్ రేషనల్ యాక్టివిటీ కర్బ్స్ కీపింగ్ దెమ్ స్టేబుల్ అండ్ ఇన్సెంటివైజ్ పీపుల్ ఇంక్లూడింగ్ త్రూ ఫైనాన్షియల్ రివార్డ్స్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ప్రభుత్వానికి ఏవైతే వాళ్ళకి రేషనల్లీ యాక్టివిటీ అనేవి అంటే వాళ్ళకి ఆ యొక్క యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ రేషనల్ క్రమబద్ధత ఏదైతే ఉందో వాటికి కలిగించే విధంగా అంటే వాళ్ళు బయటకు రాకుండా చూసుకోవాలి దాంతోపాటు వాళ్ళకి స్టేబుల్గాను తర్వాత ఇన్సెంటివైజ్ పీపుల్ అనమాట వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి దాంతోపాటు వాళ్ళకు ఫైనాన్షియల్ ఆర్థికపరమైనటువంటి సహాయాలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉండాలన్నమాట దీస్ ఇనిషియేటివ్స్ కెన్ లోయర్ ద పర్సెప్షన్ ఆఫ్ లాస్ట్ ఆపర్చునిటీస్ అండ్ కాంపెన్సేట్ వర్కర్స్ ఇన్ అఫెక్టెడ్ సెక్టర్స్ ద ట్రావెల్ ఫుడ్ హాస్పిటలిటీ ఇండస్ట్రీస్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఇన్సి ఏవైతే ఇనిషియేటివ్స్ ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జ్ఞానం పర్సెప్షన్ ఏంటంటే ఈ రాబోయే కాలంలో ఈ యొక్క వ్యాధి సంక్రమణ అనేది తీవ్రంగా ఉంటుంది అనే జ్ఞానాన్ని తగ్గిస్తూ ఉంటుంది దాంతోపాటు ఏవైతే మనకు అవకాశం కోల్పోయామో అంటే లాస్ట్ ఆపర్చునిటీస్ అనమాట ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి అవకాశాలు కోల్పోయినాయి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆ అవకాశాలను మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే విధంగాను దాంతోపాటు ఈ యొక్క వర్కర్లకి కొంతవరకు వేతనాలు ఇవ్వడం కాంపెన్సేటెడ్ అనమాట వాళ్ళకి సహాయ సహకారాలు చేయటం సో ముఖ్యంగా ఎఫెక్టెడ్ సెక్టార్ ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కారణంగా బాగా దెబ్బతిన్న రంగం ఏంటంటే ట్రావెల్ ఒకటి ఎందుకని ఒక చోట నుంచి ఒక చోటకి మొబిలిటీ అనేది లేదు ఏదైతే చల్లం అనేది లేదు కాబట్టి ట్రావెల్ రంగం దెబ్బదనేది ఫుడ్ ఆహారపరమైనటువంటి వేరే సెక్టార్ నుంచి అంటే బయట ఎవరు ఆర్డర్స్ బుక్ చేయట్లేదు ఈ కోవిడ్ కారణంగా తర్వాత హాస్పిటల్ అనమాట హోటల్ రంగం హాస్పాలిటీ ఇండస్ట్రీస్ అంటే ఎవరైనా మొబిలిటీ ఉంటేనే కదా ట్రావెల్ చేస్తేనే కదా వేరే చోట పోయి హోటల్లో నిర్మ నివసించాలన్నా కానీ వేరే చోట పోవాలన్నా కానీ ముందు ట్రావెలింగే లేదు ట్రావెలింగ్ లేకపోతే హాస్పిటల్ అనేది ఆటోమేటిక్గా దెబ్బతింటుంది అనమాట దిస్ రోడ్ మ్యాప్ కెన్ బీ రివ్యూడ్ వెన్ వ్యాక్సిన్స్ బికేమ్ వైడ్లీ అవైలబుల్ అండ్ కేసెస్ డిక్లైన్ ఆల్దో ఏ రిటర్న్ టు a కేర్ ఫ్రీ పాస్ట్ ఈజ్ ఏ లాంగ్ వే ఆఫ్ అంటే ఇప్పుడు మనకు ఈ రోడ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా మనం రివ్యూ చేయాలి ఇప్పుడు పైన చెప్పిన అంశాలు ఎప్పటి వరకు చేయాలి అంటే ఎప్పుడు రివ్యూ చేయాలి అంటే వ్యాక్సిన్ ఎప్పుడైతే అంటే పునరుద్ధరించాలన్నమాట వ్యాక్సిన్ ఎప్పుడైతే అందరికీ అందుబాటులోకి వస్తుందో ఆ అందుబాటులో వచ్చినప్పుడు ఈ యొక్క ఏవైతే మనం ఇప్పుడు తీసుకుంటుండే కఠిన నిర్ణయాలను తిరిగి తగ్గించి పునరుద్ధరించాలా దాంతోపాటు ఒకవేళ కేసులు అనేవి డిక్లైన్ అయినా కానీ ఇప్పుడు మనం పెట్టే షరతులన్నీ కూడా తీసేయాలన్నమాట సో మనకు కేర్ ఫ్రీ పాస్ట్ అనేది ఏది ఏమైనప్పుడు ఏది ఏదేమైనప్పటికి కూడా కేర్ ఫ్రీ పాస్ట్లోకి రావాలి అంటే ఇంకా చాలా లాంగ్ వే అనమాట ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది చాలా దూరంలో ఉంది అని చెప్తున్నాను అనమాట పొలిటికల్ కమ్యూనికేషన్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ద పెండెమిక ల్యాక్డ్ ఏ క్లియర్ సెన్స్ ఆఫ్ Purpose during festivals and uh, poll campaigns. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క పొలిటికల్ కమ్యూనికేషన్ అనేది ఈ యొక్క స్టేట్ అంటే ఈ యొక్క పెండమిక్ వ్యాధి అనేది బాగా ఎక్కువగా తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క పొలిటికల్ కమ్యూనికేషన్ కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏవైతే కొన్ని అంశాలనేవి పూర్తిగా లోపించా లేకడనమాట పూర్తిగా లోపించది ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో దాంతోపాటు పోల్ క్యాంపెయిన్లు ఈ యొక్క ఎలక్షన్ సమయంలో పూర్తిగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పెండమిక్స్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి కూడా పట్టించుకోకుండా వదిలేశారనమాట ద కోవిడ్ నైన్టీన్ స్ట్రాటజీ కెన్ ఎవర్ టమ్ కాస్ట్లీ పార్షల్ ఆర్ ఫుల్ లాక్డౌన్స్ ఓన్లీ విత్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ దట్ కాల్స్ ఫర్ బిల్డింగ్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ అంటే ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించినటువంటి వ్యూహంలో ఏదైతే కొన్ని మనం అంటే కొన్ని ఎవరిటన్ కొన్ని కాస్ట్లీ కాస్ట్లీ కావచ్చు పార్షల్ అనేవి లాక్డౌన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాక్డౌన్ ఫుల్ లాక్డౌన్స్ పార్షియల్గా కావచ్చు ఫుల్ లాక్డౌన్స్ అనేవి మనం ఏంటి పెట్టేసి అంటే ఆపాదించుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది అనమాట దీనికి ఖచ్చితంగా ఎవరి కోఆపరేషన్ కావాలో పబ్లిక్ కోఆపరేషన్ కావాలా దాంతోపాటు ఏదైతే క్రెడిబిలిటీ బిల్డింగ్ అనమాట ఈ యొక్క ఏదైతే నమ్మదగినటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే క్రెడిబుల్ నమ్మదగినటువంటి అంశాలు అవన్నీ కూడా ట్రస్ట్ నమ్మకాన్ని పెంచే విధంగా ఈ యొక్క పిలుపులు అనేవి ఉండాలన్నమాట ఈ యొక్క కోఆపరేషన్ కావచ్చు ఈ లాక్డౌన్స్ కావచ్చు పిలుపు అనేది ఒకవేళ జరిగినప్పటికీ కూడా దానికి పబ్లిక్ కోఆపరేషన్ తప్పుతో పాటు ఆ కో ఆ యొక్క లాక్డౌన్స్ అనేవి ఉండాలి అని చెప్తున్నాను అనమాట ఏం లేదండి కోవిడ్ నైన్టీన్ కారణంగా ఈ యొక్క సెకండ్ వేవ్ కారణంగా ఏంటంటే ఈ యొక్క కేసుల సంఖ్య అనేది పెరిగిపోయింది ఈ యొక్క ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం రోజునే ఒకటి పాయింట్ ఐదు లక్షల కొత్త కేసులు అనేవి నమోదైనాయి ఒక డే కేసులు అనేవి నమోదైనాయి అనమాట సో దీని కారణంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది బాగా అంటే బాగా అందరికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి సో అప్పటివరకు ఏంటంటే మనం ఇప్పుడు ఏవైతే కొన్ని మెజర్స్ ఏవైతే పాటిస్తున్నామో మాస్కులు ధరించడం కావచ్చు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఒక క్రమశిక్షణ పద్ధతిని పాటించడం అనేది ఉండాలి అలా జరగడంతో పాటు పబ్లిక్ యొక్క కోఆపరేషన్తో ఈ యొక్క లాక్డౌన్స్ పార్షియల్ కావచ్చు ఫుల్ లాక్డౌన్స్ అనేవి జరిపించే విధంగా చేయడం వల్ల రాబోయే కాలంలో ఈ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించవచ్చు అని చెప్తున్నానమాట ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సేవ్ ద డీల్ అంటే డీల్ని కాపాడండి ఏదైతే మనకు ఒక ఒప్పందం ఉంది ఆ ఒప్పందాన్ని కాపాడండి అని చెప్పే ఆర్టికల్ అనమాట యుఎస్ అండ్ ఇరాన్ కూడా రీబిల్డ్ ద లాస్ట్ ట్రస్ట్ అండ్ రిజాల్వ్ ద న్యూక్లియర్ క్రైసిస్ బిఫోర్ టైమ్ అవుట్ అంటే ఇప్పుడు ఇరాన్కి యుఎస్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ డీల్ అనేది తిరిగి రీబిల్డ్ అనమాట తిరిగి పునరుద్ధరించాలి ఏవైతే మనకు కోల్పోయినటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ నమ్మకాలని ఆ యొక్క ఈ యొక్క రిజాల్వ్ న్యూక్లియర్ క్రైసిస్ ద్వారా ఏదైతే ఈ యొక్క సమయం అనేది గడిచిపోతుందనమాట ఆ సమయాన్ని గడిచిపోయే ముందే ఆ కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించి ఆ యొక్క డీల్ అనేదాన్ని అంటే రీబిల్డ్ చేయాలి ఆ యూఎస్ఈలకి సంబంధించినటువంటి డీల్ అనేదాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి అని చెప్తున్నాను అనమాట ద విఎన్ టాక్స్ బిట్వీన్ ద రిమైనింగ్ మెంబర్ Members of the Iran nuclear deal, China, Russia, the UK, France, Germany, and Iran have raised hopes for the revival of the agreement data uh, which the then President Donald Trump um, unilaterally with the ద యుఎస్ ఇన్ మే టూ థౌజండ్ ఎయిటీన్ సో ఇప్పుడు వియన్నాలో చర్చలు జరుగుతున్నాయి అనమాట ఈ యొక్క యుఎస్ ఇరాన్కు సంబంధించిన డీల్లో కొంతమంది మిత్ర దేశాలు అనేవి కొన్ని దేశాలు కూడా పాల్పంచుకున్నాయన్నమాట యుఎస్ తప్ప మిగతా దేశాలతో చర్చలు అనేవి జరిగినాయి చైనా ఆ దేశాలు ఏంటంటే చైనా రష్యా యూకే ఫ్రాన్స్ జర్మనీ ఇరాన్ అవన్నీ కూడా ఇప్పుడు ఈ యొక్క చర్చల్లో అనమాట ఇప్పుడు కొంతవరకు ఆశాజనకంగా ఉన్నాయి చర్చలు ఏదైతే ఈ యొక్క యుఎస్ ప్రెసిడెంట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ టైంలో ఏకీకృతంగా నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేశాడు మే రెండు వేల పద్దెనిమిదిలో అవి తిరిగి రివైవర్ అనమాట పునరుద్ధరించే అవకాశం అనేది కలిగే విధంగా ఆశాజనకంగా ఉందన్నమాట ఆఫ్టర్ ద ఇనీషియల్ రౌండ్ ఆఫ్ టాక్స్ యూరోపియన్ అండ్ ఇరానియన్ డిప్లొమాంట్స్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్ టు రివైవ్ ద జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ జేసీపీఓఏ యాజ్ ద డీల్ ఈజ్ అఫిషియల్లీ కాల్డ్ ఆర్ ఆన్ ద రైట్ ఆన్ ద రైట్ ట్రాక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఈ యొక్క ఇనీషియల్ రౌండ్స్ అనే చర్చలు ముగిసిన తర్వాత యూరోప్ యూరోప్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు ఇరానియానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అనేవాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఈ యొక్క జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఏదైతే జేసీపీఓఏని తిరిగి పునరుద్ధరిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట ఆ యొక్క అంటే పునరుద్ధరించడానికి కొన్ని చర్యలు అనేవి ఎఫర్ట్స్ అనేవి అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు ఈ చర్చలు అనేవి ద రైట్ ట్రాక్లో ఉన్నాయి సరైనటువంటి ట్రాక్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట

వైట్ హౌస్ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి అనమాట ఎన్వే అనమాట ప్రతినిధి అనమాట ఎవరికి సంబంధించినటువంటి యొక్క ఇరాన్కు సంబంధించినటువంటి దూత ప్రతినిధిగా దూత ఎన్వే అంటే దూత అనమాట ఇరాన్కి దో దౌత్యం చేయడానికి వెళ్ళాడు అనమాట అతను కూడా వియన్నాలోనే ఉన్నాడు ఆ వియన్నాలో ఉన్నప్పటికీ కూడా అమెరికన్స్ ఇరాన్స్ అనే ఇరానియన్స్ అనేవాళ్ళు డైరెక్ట్ చర్చిలో మాత్రం పాల్గొనలేదన్నమాట ఆల్ సైడ్స్ అగ్రీ దట్ ఆ బ్రింగింగ్ ద డీల్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఈజ్ ఐడియల్ బట్ హూ విల్ బ్లింక్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఆ యొక్క అగ్రిమెంట్కి సంబంధించి ఈ పాత డీల్ని తీసుకురావాలి అని చెప్పేసి ఆ ట్రాక్లోకి తీసుకురావాలి అనే మీద అందరూ ఇష్టపడుతూనే ఉన్నారు కానీ ఫస్ట్ ఈ యొక్క ప్రతిపాదన ఎవరు మొదలు పెడతారు అనేది క్వశ్చన్ మార్క్ అనమాట ఇప్పుడు ద యుఎస్ఆర్ వాంట్స్ ఇరాంటు ఎండ్స్ ఇట్స్ యురేనియం ఎన్రిచ్మెంట్ అండ్ ఫ్యాటిక్ ఆహా సెంట్రఫ్యూజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ రిటర్న్ టు ద టూ థౌజండ్ ఫిఫ్టీన్ అగ్రిమెంట్ వైల్ టెహ్రాన్ హ్యాజ్ అ డిమాండెడ్ ద యుఎస్ లెఫ్ట్ ఆల్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ బై మిస్టర్ ట్రంప్ అండ్ స్టిల్ ఎన్ఫోర్స్డ్ బై ప్రెసిడెంట్ జియో బిడెన్ సో ఇప్పుడు ఏంటి అంటే యుఎస్ ఏం కోరుకుంటుంది అంటే ఈ యొక్క ఇరాన్ అనేది వెనక తగ్గాల యురేనియం ఎన్మెంట్కు సంబంధించినటువంటి ఏవైతే అంశాలన్నింటినీ వాటిని తగ్గించుకొని ఈ యొక్క సెంటర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఈ యొక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనే వాటిని పూర్తిగా నిలుపుదల చేసి రెండు వేల పదిహేను సంబంధించి అంటే ఈ యొక్క యురేనియం సంబంధించినటువంటి ఎన్రిచ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటి కూడా ఆపేయాలన్నమాట రెండు వేల పదిహేను అగ్రిమెంట్ కట్టుబడి ఉండాలని చెప్పేసి యుఎస్ అనుకుంటుంది టెహరాన్ ఏమనుకుంటుంది ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్లో వాళ్ళ మీద ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా రద్దు చేయాలి డొనాల్డ్ ట్రైన్లో డొనాల్డ్ ట్రంప్ టైంలో ఈ యొక్క ఆంక్షలను పెట్టి తర్వాత జియోబిడెన్ టైంలో కూడా కొనసాగుతున్నటువంటి ఆంక్షల్ని పూర్తిగా రద్దు చేయాలని వీళ్ళు డిమాండ్ అన్నమాట ద ఎజెండా ఎట్ విఎన్ఆర్ ఫోర్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ద రివైవల్ ఆఫ్ ద జేఈసీ జేఈసిపిఓ బై అడ్రస్సింగ్ ఆర్ టూ క్రిటికల్ ఇష్యూస్ ఇరాన్స్ న్యూక్లియర్ ఎన్హాన్స్డ్ ప్రోగ్రామ్ అండ్ అమెరికన్ శాంక్షన్స్ సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఎజెండా వియన్నాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క అంశం ఏంటి అంటే ఇక్కడ రోడ్ మ్యాప్ అనమాట సరైనటువంటి రోడ్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయాలి దేనికి ఈ యొక్క జేసీపీఓఏ అనమాట జాయింట్ కమిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే దానికి సంబంధించినటువంటి రివైవల్కి సంబంధించి అంటే పునరుద్ధరణకు సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఎజెండా దాంతోపాటు ఇంకా ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇక తీవ్రమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో క్రిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే ఇరాన్ న్యూక్లియర్ సంబంధించినటువంటి ఎన్హాన్స్మెంట్ ఎన్హాన్స్డ్ ప్రోగ్రామ్ ఒకటి అది తర్వాత అమెరికన్ శాంక్షన్ ఇవి ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ అ డిస్ప్లేస్డ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఇట్స్ అప్రోచ్ టువార్స్ ఇరాన్ సో ఇప్పుడు ఈ బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు కొంచెం వాళ్ళ ఎంతమంది ఫ్లెక్సిబుల్గా కనపడేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ యొక్క కొంతవరకు ఇరాన్కి ఇరాన్కు సంబంధించినటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది కొంచెం వరకు డిస్ప్లేస్ అయింది అనమాట అంటే ఇంత ముందున్నంత ఫ్లెక్సిబుల్గా ఇప్పుడు ఈ యొక్క బిడెన్ ప్రభుత్వం అనేది ఎలక్షన్ టైంలో ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఉన్నంత ఫ్లెక్సిబుల్గా ఇప్పుడు లేదనమాట ద ప్రెసిడెంట్ అపాయింటెడ్ ఏ స్పెషల్ ఎన్వి ఎండెడ్ ద యుఎస్ సపోర్ట్ ఫర్ సౌదీ అరేబియాస్ వార్ అగనేస్ట్ ద హాథీసమ్ ఇరాన్ బ్యాక్డ్ మిలిటెన్స్ ఇన్ యెమన్ అనం ప్రామిస్డ్ టు లెఫ్ట్ శాంక్షన్స్ ఇఫ్ తెహ్రాన్ రిటర్న్స్ టు ద జేసిపిఓఏ టర్మ్స్ అంటే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అపాయింట్ చేసినటువంటి ఈ యొక్క దూత ఎవరైతే ఉన్నారో ఆయన యుఎస్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆయన ఏం చెప్పాడంటే ఆ యొక్క దీనికి సంబంధించినటువంటి సౌదీ అరేబియాకి సంబంధించి ఈ యొక్క వార్ అగనేస్ట్ ద హాతీస్ ఏదైతే ఉందో దానికి యుఎస్ అనేది సపోర్ట్ అనేది ఉపసంహరించుకుంటుంది వాళ్ళ యొక్క సహాయాలని ఉపసంహరించుకుంటుంది దాంతోపాటు ఇరాన్ బ్యాక్డ్ మిల్టన్స్ ఎవరైతే ఉన్నారో యమన్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాళ్ళకి సపోర్ట్ అనేది కూడా ఉపసంహరించుకుంటుంది దాంతోపాటు టెహ్రాన్ మీద ఈ యొక్క శాంక్షన్స్ అనేవి అంటే ఈ యొక్క ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి మేము పూర్తిగా ఎత్తేస్తాం ఎప్పుడు ఎత్తేస్తాము ఈ ఇరాన్ అనేది ఈ యొక్క జేసీపీఓఏ టర్మ్స్ అనే దానికి ఒప్పుకొని దాన్ని కట్టుబడి ఉన్నప్పుడు మాత్రం మేము వెనక్కి తగ్గుతామని చెప్పి చెప్పారనమాట ద అడ్మినిస్ట్రేషన్ హ్యాజ్ ఆల్సో రిపోర్టెడ్లీ మేడ్ అన్ ఆఫర్ టు ఇరాన్ టు రిలీజ్ వన్ బిలియన్ ఆఫ్ ఇరానియన్ మనీ ఫ్రోజన్ ఇన్ సౌత్ కొరియా యాజ్ పార్ట్ ఆఫ్ ద శాంక్షన్స్ ఇన్ అ ఎక్స్చేంజ్ ఆఫర్ ఎండింగ్ ఇట్స్ అ ట్వంటీ పర్సెంట్ యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క పరిపాలన విధానంలో భాగంగా విలింగ ఏం చెప్పారంటే ఇరాన్కు సంబంధించినటువంటి వన్ బిలియన్ ఇరానియన్ మనీ అనేది పూర్తిగా సౌత్ కొరియాలో నిలిపివేదాలు చేయబడింది అనమాట ఫ్రోజ్ అనమాట అక్కడ గడ్డగడ్డిచ్చారు అంటే అక్కడ ఆగిపోయినాయి అనమాట డబ్బులు వీళ్ళు ఎప్పుడైతే ఆ శాంక్షన్స్ ఎత్తే అంటే ఇప్పుడు ఇంతముందు శాంక్షన్స్ ఏర్పడినాయి అనమాట ట్వంటీ పర్సెంట్ యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది జరిగినప్పుడు ఆ డబ్బులు అనేది కట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏంటంటే శాంక్షన్స్ అనే ఆపాదించడం వల్ల ఆ ఎక్స్చేంజ్ అనేది జరగలేదు అనమాట ఇప్పుడు ఆ ఎక్స్చేంజ్ మేము జరుపుతాము ఆ డబ్బులు మీకు ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట బట్ ఏ వెరీ ఇరాన్ ఉచ్ వజా ఫుల్లీ compliant విత్ ద అగ్రిమెంట్ వెన్ మిస్టర్ Trump abandoned ఇట్ అండ్ slapped బ్యాక్ శాంక్షన్స్ హ్యాస్ rejected ద ఆఫర్ సికింగ్ మోర్ కాంక్రీట్ మెజర్స్ ఫ్రమ్ ద U.S. ద challenge both సైడ్స్ ఆర్ ఫేసింగ్ is a ల్యాక్ ఆఫ్ టైమ్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే జాగ్రత్త వ్యారీ అంటే జాగ్రత్త వహిస్తున్నటువంటి ఇరాన్ అనేది ఇరాన్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉందనమాట ఎందుకంటే ఒకప్పుడు ఈ యొక్క అగ్రిమెంట్కి కట్టుబడి ఉంది కాంప్లైంట్ అంటే కట్టుబడి ఉంది ఆ యొక్క అగ్రిమెంట్కి కట్టుబడి ఉన్నటువంటి ఈ యొక్క ఇరాన్ని ఈ ట్రంప్ అనేవాడు అనవసరంగా ఇవ్వండి అనమాట ఆ యొక్క దాంట్ని పూర్తిగా వదిలేసి ఆ యొక్క ఇరాన్కి స్లాబ్ అనమాట అంటే దాని మీద దెబ్బ కొట్టే విధంగా శాంక్షన్స్ అనేవి విధించాడనమాట సో అప్పుడు విధించి ఏంటి ఈ యొక్క ఆఫర్ అనేది పూర్తిగా రిజెక్ట్ చేశాడు సో ఇప్పుడు అంటే అప్పుడు పూర్తిగా విధించడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అమెరికా ఇస్తున్నటువంటి ఆఫర్ని పూర్తిగా రిజెక్ట్ చేశారనమాట ఎందుకని వాళ్ళకు కాంక్రీట్ మెజర్స్ అనేవి కావాలి రాబోయే కాలంలో ఒకళ్ళ పరిపాలన మారినప్పటికీ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ఆంక్షలు అంటే ఇలాంటి పరిస్థితులనే పునరావృతం అవ్వకుండా యూఎస్ అనేది కరెక్ట్గా వ్యవహరించే విధంగా సరైనటువంటి కొత్త విధానం తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు కృషి చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ప్రధానమైన సమస్య ఏంటి ఏంటంటే సరైనటువంటి సమయం అనేది లేదనమాట అంటే ఈ ఛాలెంజ్ వాళ్ళకి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటే సమయం లేదనమాట ఇరాన్ హోట్స్ ఇట్స్ అ ప్రెసిడెన్షియల్ పోల్స్ ఇన్ జూన్ ఎందుకని రాబోయే జూన్లోనే ఇరాన్లో ప్రెసిడెన్షియల్ పోల్స్ అనేవి జరగబోతున్నాయి కొత్త అధికారంలో కొత్త వాళ్ళ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కొత్త పార్టీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము ఇఫ్ ద ఈఏఎస్ఎమ్ బెస్ట్ ఛాన్స్ టు అడ్రస్ ఇరాన్స న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఈ త్రూ ద రివైవల్ ఆఫ్ ద జేసిపిఓఏ ద బెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ రివ్యూయింగ్ ద అగ్రిమెంట్ is to do return or at least agree on a roadmap before the presidential election సో ఇప్పుడు యూఎస్ అనేది కరెక్ట్ అయినటువంటి అవకాశం ఏంటి ఈ యొక్క ఇరాన్కు సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని తిరిగి పునరుద్ధరించి ఆ యొక్క ఇరాన్ని జేసిపిఓఏకి కట్టు అంటే ఆ యొక్క ఏవైతే ఉందో ఇంతకుముందు జరిగినటువంటి అగ్రిమెంట్కి అంటే కట్టుబడి ఉండే విధంగా చేయాలి అంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరగబోతున్నాయో ఆ రోడ్ మ్యాప్ జరగబోయే లోపే ఇది జరిగితే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట దేర్ ఆర్ ఎక్స్టర్నల్ డేంజర్స్ యాజ్ వెల్ దీంతోపాటు బయట నుంచి వచ్చే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయన్నమాట ప్రమాదాలు కూడా ఉన్నాయన్నమాట ఇరాన్ బ్యాక్డ్ షియా మిలిటెంట్స్ ఇన్ ఇరాక్ కంటిన్యూ టు టార్గెట్ యుఎస్ ఫోర్సెస్ అండ్ బేసెస్ ఇన్ ఇరాక్ ఇప్పుడు ఈ యొక్క ఇరాన్కి సపోర్ట్ అంటే ఇరాన్ వెనకుండి నడిపించే షియా మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరాక్లో ఇప్పటికీ కూడా యుఎస్ సంబంధించినటువంటి బలగాలని వాళ్ళు కంటిన్యూగా టార్గెట్ చేస్తున్నారనమాట దాంతోపాటు ఆ బేసెస్ను కూడా వాళ్ళు ఇరాక్లో వాళ్ళతో టార్గెట్ చేస్తున్నారన్నమాట ద ఇజ్రాయిల్ ఇరాన్ షాడో కాన్ఫ్లిక్ట్ ఈజ్ నౌ బీయింగ్ ఫాట్ ఇన్ సిరియా అండ్ ఆన్ ద సీస్ అంటే ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయల్కి ఇరాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క గొడవ ఏదైతే ఉందో ఇప్పుడు సిరియాలో కూడా ఆ గొడవ అనేది జరుగుతుందనమాట ఆ సిరియాతో పాటు సముద్రాల మధ్య కూడా ఈ సముద్రాల మీద కూడా ఈ యొక్క వివాదం అనేది నడుస్తుంది అనమాట లాస్ట్ వీక్ అండ్ ఇరానియన్ షిప్ వాజ్ అటాక్డ్ ఇన్ ద రెడ్ సీ పోయిన వారం అయితే ఏం జరిగిందంటే ఇరాన్కు సంబంధించిన షిప్ని ఈ యొక్క రెడిసీలో దాడి చేయడం అనేది జరిగిందనమాట ఇఫ్ సెక్యూరిటీ టెన్షన్స్ రైజ్ ఇన్ ద రీజియన్ ఇన్వాల్వింగ్ ఇరాన్ అండ్ ఇట్స్ అ ప్రాక్సిజం ఇట్ కూడా డీరైల్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క సెక్యూరిటీ టెన్షన్స్ అనేవి ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క రీజియన్ అంటే ఈ ప్రాంతంలో కనుక బాగా పెరిగిపోయినాయి అనుకోండి అంటే ఇరాన్ వల్ల కావచ్చు ఇరాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాక్సీస్ మిత్ర దేశాలు కావచ్చు ఎవరైనా కావచ్చు లేకపోతే చిత్రు దేశాలు ఏదైనా ఇరాన్కి సంబంధించి సంబంధం ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి గనక జరిగినాయి అనుకోండి ఈ యొక్క డిప్లమేటిక్ ఎఫెక్ట్ అనేది దౌత్యపరమైన ఎఫెక్ట్ అనేది పూర్తిగా పట్టాల నుంచి తొలగించబడదన్నమాట డీరైల్ అంటే పట్టాలంటే పక్క తప్పుకోపోద్దు అనమాట ద యుఎస్ అండ్ ఇరాన్ షుడ్ ఎక్సర్సైజ్ రెస్ట్రైండ్ స్టే ఫోకస్డ్ ఆన్ టాక్స్ అండ్ రీబిల్డ్ ద లాస్ట్ ట్రస్ట్ అండ్ టేక్ మెజర్స్ టు గెట్ ద డీల్ బ్యాక్ ఆన్ ట్రాక్ ద వుడ్ రిజాల్వ్ ద న్యూక్లియర్ క్రైసిస్ ఇన్ రిటర్న్ ఫర్ డిస్మెంట్లింగ్ ద శాంక్షన్ రిసర్ రీజియం అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క యూఎస్కి సంబంధించి యూఎస్ అండ్ ఇరాన్ అనేవి ఈ యొక్క ఏవైతే ఎక్సైజ్ ఉన్నాయో ఆటంకపర్చే రీసెంట్ ఆటంకపరిచే అనే వాటి పక్కన పెట్టేసి పూర్తిగా వీళ్ళు చర్చల మీద ఫోకస్ చేయాలి దాంతోపాటు వాళ్ళు ఏదైతే నమ్మకాన్ని కోల్పోయారో ఆ నమ్మకాన్ని లాస్ట్ ట్రస్ట్ అనేది మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలా దాంతోపాటు ఈ యొక్క మెజర్స్ అనేవి ఈ డీల్ బ్యాగ్ సంబంధించినటువంటి ట్రాక్ అనేది మళ్ళీ తీసుకొచ్చి ఈ న్యూక్లియస్ క్రైసిస్ని ఏదైతే ఈ యొక్క శాంక్షన్స్ కారణంగా బాగా దెబ్బ డిస్మెట్లింగ్ అనమాట పడిపోతున్నటువంటి ఈ యొక్క పరిపాలన కాలాన్ని తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి అని లేదండి <Sessimitation> ఇరానియానికి యూఎస్కి మధ్య డీల్ అనేది ట్రంప్ ట్రంప్ టైంలో దెబ్బతిన్నదన్నమాట ఆ ట్రండ్ ట్రంప్ టైంలో పూర్తిగా డీల్ అనేది దెబ్బ కాబట్టి తిరిగి మళ్ళీ దాన్ని తీసుకురావాలా జేసీపీఓఏ దాంట్లోకి ఇరాన్ని కట్టు అంటే దాన్ని కట్టుబడే విధంగా చర్యలు తీసుకోవాలి అనుకుంటున్నారన్నమాట అంటే అది ట్రంప్ టైంలో పూర్తిగా ఆ డీల్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు బిడిన టైంలో కూడా అది కొనసాగుతుంది అనమాట అలా కాకుండా ఇరాన్ని దాన్ని కట్టుబడే విధంగా చూడాలి ఎప్పుడు లోపల చూడాలా ఇరాన్లో రాబోయే కాలంలో అధ్యక్ష ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ ఎలక్షన్ జరిగే లోపల కొత్తగా వచ్చే పరిపాలన అధికారం అనేది ఎలా ఉండబోతో మనకు తెలియదు సో ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలోనే ఈ సమయంలోనే సమస్యను పరిష్కరించాలి అని చెప్తున్నానమాట సో ఇవ్వండి ఈరోజు నా హిందు ఆర్టికల్ ఎక్స్ప్లనేషన్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్